నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. సంక్రాంతికి ఆర్టీసీ సన్నద్ధత, ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు. అధికార విపక్ష పార్టీలు రామతీర్థాన్ని రాజకీయ తీర్థం చేశాయి. హిందూ సంఘం మండిపాటు. విమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలి. సిఐటియు డిమాండ్. నగర మార్కెట్లకు పండగ శోభ, కొనుగోలుదారులతో కిటకిట. సింహగిరిపై వైభవంగా నక్షత్ర హోమం, అప్పన్న సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ. ఇక వార్తలోని వివరాలకెళ్దాం. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపేందుకు విశాఖ ఆర్టీసీ రీజియన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారిని సొంత ఊళ్లకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. సంక్రాంతికి వెళ్లి అనంతరం తాము ఉపాధి పొందుతున్న ప్రాంతాలకు తిరిగి చేరుకునే విధంగా ఈ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం 500 సర్వీసులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయవాడ, భీమవరం, హైదరాబాద్, నెల్లూరు, తిరుపతి, అమలాపురం, నర్సాపురం, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, పాలకొండ ప్రాంతాలకు కూడా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు పల్లె వెలుగు, ఆర్డినరీ సర్వీసులు నడపనున్నారు. ఆర్టీసీపై మరింత ఆదరణ పెరిగే విధంగా ఈ ఏడాది బస్సులు నడుపుతామని, ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ఛార్జీలు పెంచకుండానే ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నామని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణాలు సాగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా మన విశాఖ జిల్లా నుంచి సుమారుగా 500 బస్సులు ఆపరేట్ చేయడానికి మనం ప్లానప్ చేశాము. ముఖ్యంగా హైదరాబాదు, విజయవాడ, కడప, కర్నూలు, తిరుపతి, అలాగే మన ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఇలా అన్ని ప్రాంతాలకి ప్రత్యేకమైన బస్సులు ప్లాన్ చేశాము. మరి ప్రయాణికులు ఈ పండగకి వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరి ట్రాఫిక్, బస్ స్టాండ్లో ట్రాఫిక్ని బట్టి కూడా ఇంకా అదనపు బస్సులు పెట్టడానికి మేము ప్లానప్ చేసి పెట్టుకున్నాము. ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలు చేర్చడానికి ప్రత్యేక బస్సుల్ని మేము ఆర్టీసీ తరఫున ప్లాన్ చేయడం జరిగింది. 3 రోజుల పెద్ద పండుగ సంక్రాంతికి వివిధ ప్రాంతాల్లో ఉన్నవారంతా తమ సొంత ఊళ్లకు చేరుకుని అయిన వారితో సరదాగా గడపడం ఆనవాయితీ. కరోనా కష్టకాలం తరువాత మొదటిసారిగా పెద్ద పండుగకు సొంత ఊళ్లకు వెళుతున్నందుకు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హాయ్, నా పేరు వేదప్రకాష్. నేను ఇక్కడ ఏఎండి జెట్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు సంక్రాంతి పండుగ కోసం మా ఊరు వెళ్తున్నాను, విజయనగరం. ఇప్పుడు బస్సులు సంక్రాంతి పండుగ సందర్భంగా అది రద్దీగా ఉన్నా సరే మనకి చాలా ఫ్రీగా ఉంది. వెళ్ళడానికి బస్సులు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా కంఫర్ట్గా ఉంది. ఇలా ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. కోవిడ్ తర్వాత పండగకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఈ టైంలో చాలా రద్దీగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నాను, కానీ అలా ఏం లేదు. బస్సులు చాలా ఫ్రీగా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేను హ్యాపీగా ఉంది ఇలా ఉండడం వలన. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఆర్టీసీ వాళ్ళు చాలా బాగుంది. మల్లేశ్వరం నా పేరు. నేను విజయనగరం నుంచి వస్తున్నాను. యాక్చువల్గా విజయనగరంలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. పండగకి సంక్రాంతి సెలవులకు వెళ్తున్నాం మా ఊరు అమలాపురం. ఈ కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ జర్నీ. లాక్డౌన్ తర్వాత వెళ్ళడం మా ఊరు. 8-10 మంత్స్ తర్వాత బస్సులు కూడా కొంచెం రద్దీ తగ్గింది, ఫ్రీగానే ఉన్నాయి బస్సులు.
యాక్చువల్గా మేము అమలాపురం ద్వారకా బస్ స్టాండ్ వెళ్ళాలి, కానీ బస్ చేంజ్ చేశారు, మద్దిలపాలెం నుంచి స్టార్ట్ చేశారంట, మళ్ళీ అక్కడ వెళ్ళి వెళ్దాం. అధికార విపక్ష పార్టీలు రెండు రామతీర్థాన్ని రాజకీయ తీర్థం చేసేశాయంటూ హిందూ సంఘం నాయకులు త్వరగా శ్రీరామ్ మండిపడ్డారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి సర్కారు చోద్యం చూస్తూ ఉండడం బాధాకరమన్నారు. రామతీర్థం ఘటనపై విచారణకు నియమించిన సిఐడి ఆఫీసర్ పనితీరు బాగాలేనందున అతనిని మార్చి ఎలాంటి వివాదం లేని అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఈ రోజైనా శ్రద్ధ, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక అలసత్వం, హిందూ సంఘాలు ఏం జరుగుతోందని ప్రశ్నించినా కూడా పట్టించుకోకుండా ఎక్కడ ఒక చోట అయితే ఎలకల్లు సీతమ్మ వారి విగ్రహాన్ని పడగొట్టాయని, ఇంకో చోట ఏమో పిచ్చివాళ్ళు మాట్లాడారని, ఇంకో పిచ్చివాళ్ళు పడగొట్టారని పిఠాపురంలో, అలాగే మన అంతర్వేదిలో తేనెట్టు దుట్టెలని, ఇలాగే మళ్ళీ అక్కడ కూడా ఒక బీహార్ నుంచి వచ్చిన పిచ్చివాడని ఈ రకంగా మాట్లాడుకుంటూ రావడం వల్ల ఈరోజు ఈ దేశానికే ఒక భగవంతుడిగా ఉన్న రాముడు, ధర్మానికే ఒక ప్రతిరూపంగా ఉన్న రాముడు విగ్రహం, ఈ ఉత్తరాదిన భద్రాచలంగా పిలువబడే రామతీర్థంలో రాముడు విగ్రహాన్ని కూడా పగలగొట్టడం జరిగింది, తలకాయని తీసేయడం జరిగింది. ఈరోజు ప్రతి హిందువుకు, హిందూ రామభక్తుడు కూడా అక్కడ పోయింది రాముడి వాళ్ళ తల కాదు, మా తలకాయని తీసేశారు, మా ఆత్మగౌరవాన్ని తీసేశారని చెప్పి ప్రతి హిందువు కూడా ఈరోజు బాధపడుతున్నారు. సరే, అక్కడి నుంచి రామతీర్థాన్ని ఒక రాజకీయ తీర్థం చేసేసారు, అనేక పార్టీల వాళ్ళు వచ్చారు, అయినా మేము స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందే, చూడవలసిందే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, స్వాగతం. ఇంకా బీజేపీ వాళ్ళు వచ్చారు, స్వాగతం. నిన్న మన సోమవీర్రాజు గారు ఇతరులు 2 సార్లు వెళ్ళారు, స్వాగతం. అలాగే జనసేన వాళ్ళు వచ్చారు, స్వాగతం. కాదు, మీరు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఆ రామతీర్థాన్ని ఒక రాజకీయ తీర్థంగా చేస్తున్నారు. ఇది రాముడి సమస్యగా చూడండి, దీన్ని రాజకీయ సమస్యగా చూడద్దని చెప్పి హిందూ సంఘాల తరపున మేము విజ్ఞప్తి చేస్తాం. విమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల బకాయి జీతాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు నగర శాఖ అధ్యక్షులు ఆర్కేఎస్ కుమార్, హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి వెంకటరావులు డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలోని సిఐటియు కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన విమ్స్ సిబ్బందికి పండుగ సమయంలో కూడా జీతాలు చెల్లించరా అంటూ సిఐటియు నాయకులు కుమార్, హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకట్రావులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. బకాయి జీతాలు చెల్లించాలని ఆందోళనకు దిగిన కార్మికులకు డైరెక్టర్ సత్యవరప్రసాద్ ఫిబ్రవరిలో జీతాలు చెల్లిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సంక్రాంతికి కూడా జీతాలు ఇవ్వకుండా కార్మికులను పస్తులుంచడం భావ్యం కాదన్నారు. జిల్లా మంత్రి, కలెక్టర్ జోక్యం చేసుకుని వారికి బకాయి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు నా జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి జిల్లాలో ఉండే ఇతర అధికారులందరూ కూడా 1వ తారీఖుకే జీతాలు తీసుకుంటూ ఉన్నారు. ప్రతి నెల కూడాను 1వ తారీఖు ఆదివారం మామూలుగా వచ్చినట్టయితే వాళ్ళు 31వ తారీఖునే జీతం తీసుకుంటున్నారు. కానీ కార్మికుల విషయం వచ్చేసరికల్లా ఎందుకు మీరు జీతాలు ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మంత్రివర్యులు జోక్యం చేసుకొని వెంటనే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి, విమ్స్లో పనిచేస్తున్న 540 మంది కార్మికులకి ఈ సంక్రాంతికి ఖచ్చితంగా జీతాలు ఇచ్చి తీరాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే మనం చూసాం, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, నూతన సంవత్సరం అయిపోయింది, ఇన్ని పండగలు పస్తులతో గడుపుకున్నారు. కాబట్టి గౌరవ హాస్పిటల్స్ అన్నిటికీ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కలెక్టర్ గారు మీరు వెంటనే జోక్యం చేసుకోండి, వెంటనే డబ్బులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి సంక్రాంతి కల్లా వాళ్ళ కుటుంబంలో వెలుగులు నింపండి. సంక్రాంతి నాటికన్నా వాళ్ళు అన్నం తినేటట్టుగా, పంచపక్ష పరమాలు తినకపోయినా పర్లేదు, కనీసం అన్నం అన్నా తినేటట్టుగా వాళ్ళకి జీతాలు ఇప్పించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా సంక్రాంతి లోపు కానీ జీతాలు ఇవ్వకపోతే ఆ విమ్స్ హాస్పిటల్ ముందు, కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నాలకి, దీక్షలకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన నగరంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో సుమారు 1000 మంది వరకు శానిటేషన్ సిబ్బంది, ఇతర అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్లు టైం టు టైం పిఎఫ్ కట్టకుండా 5 నెలలు 6 నెలలు పెండింగ్ పెట్టడం, తర్వాత కాంట్రాక్ట్ మారి కొత్త కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనేది పడుతున్నారు. ఈఎస్ఐ కూడా కట్టకపోవడం వల్ల వాళ్ళకి ఏ అనారోగ్యం వచ్చినా సరే
ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితి ఉంది. తక్షణం అన్ని హాస్పిటల్లో ప్రభుత్వం అయితే ఒక నిబంధన పెట్టింది, పిఎఫ్ కడితేనే వాళ్ళకి బిల్లు శాంక్షన్ చేయాలని. మరి ఏ రకంగా వాళ్ళకి బిల్లులు వస్తున్నాయో తెలియటో లేదు. పిఎఫ్లు మాత్రం ఎక్కువ పెండింగ్ ఉండిపోతున్నాయి. దాన్ని అన్ని హాస్పిటల్లో సూపరింటెండెంట్లు కానీ కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని పిఎఫ్లు కట్టేటట్టుగా, పిఎఫ్ స్లిప్పులు ఈఎస్ఐ స్లిప్పులు అందరికీ అందేటట్టుగా తక్షణం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే వీళ్ళకి ఒక జీవో 3-4 నెలల్లోనే వచ్చిన 3-4 నెలల్లోనే వీళ్ళకి 16,000 జీతం పెంచుతూ శానిటేషన్ సిబ్బందికి మేము రిలీజ్ చేయడం జరిగింది. 20 నగర మార్కెట్లకు పండగ శోభ వచ్చేసింది. సంక్రాంతి సామాగ్రి కొనుగోలుదారులతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. నగరం నుండే కాకుండా జిల్లా నలుమూల నుండి వస్తున్న కొనుగోలుదారులతో బజార్లన్నీ రద్దీని సంతరించుకున్నాయి. హిందువుల పండుగల్లో పెద్దది సంక్రాంతి పండుగ. నెల రోజుల ముందు నుంచే ప్రజలు దీనికి సమాయత్తమవుతారు. దీన్ని బట్టి ఈ పండుగకు ఉన్న ప్రాధాన్యత ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పండుగ సామాగ్రి సమకూర్చుకునేందుకు నగరం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి వస్తున్న వినియోగదారులతో నగర మార్కెట్లు రద్దీని సంతరించుకుంటున్నాయి. కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో నిండిపోతున్నాయి. జగదాంబ జంక్షన్లోని సిఎంఆర్, సౌత్ ఇండియా, చందన బ్రదర్స్, తుమ్మిడి బ్రదర్స్, కేఎల్ఎం, ఎస్ఆర్, లక్కీ షాపింగ్ మాల్స్, కంకటాల, కంచి కామాక్షి తదితర షోరూంలకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. ఇసుక వేస్తే రాలనంతగా జనం తరలివస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ వాహన చోదకులకు పాట్లు తప్పడం లేదు. విశాఖపట్నంలో చాలా కాలం తర్వాత పండగ వాతావరణం వచ్చింది. ఈ కోవిడ్ కరోనా వైరస్కి సంబంధించి ప్రజలు ఎంతగానో అంటే లాక్డౌన్కి అని చెప్పేసి ఇళ్లకే పరిమితం అవటం, అనేకమైనటువంటి నిబంధనలు, ఎలాగైనా కరోనా వైరస్ నుంచి బయటపడాలని చెప్పేసి ప్రజలు పండగలకి వాటికి దూరమైనటువంటి పరిస్థితి. తెలుగువారందరికీ మహాపండుగ అయినటువంటి సంక్రాంతి, సంక్రాంతి సందర్భంగా మేము షాపింగ్ విశాఖపట్నంలో షాపింగ్ మాల్స్కి వచ్చి షాపింగ్ చేసుకోవడం జరిగింది. ఈ షాపింగ్లో ముఖ్యంగా ఈ యొక్క కరోనా సందర్భంగా ఈ వస్త్రాలు రేట్లు విపరీతంగా ఉన్నాయి. పేదవాడికి, మధ్యతరగతి వాడికి అందేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏమంటే ఇది కరోనా కారణంగా రేట్లు పెరిగాయని చెప్పేసి, లాక్డౌన్ కారణంగా లేబరు సరిపోక రేట్లు పెరిగాయని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మాకు పండగ అందరితో కలిసిమెలిసి చేసుకోవటం, ప్రతి ఒక్కరు కూడా చేసుకునేటువంటి పండగ ఇది. అటువంటి పండగకి షాపింగ్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అటువంటిది ఇంతకుముందు చాలా చాలా ఆఫర్స్ ఉండేవి, 1+1 అని చెప్పేసి, గెట్ టూ బై వన్ అని చెప్పేసి చాలా చాలా ఆఫర్స్ ఉండేవి. ఆ ఆఫర్స్ అనేవి ఇప్పుడు ఎన్ని షాపింగ్ మాల్స్ అంటే చాలా రద్దీగా ఉన్నాయి. బాగా జనాలు అయితే విపరీతంగా పర్చేజ్ చేస్తున్నారు. కానీ రేట్లు అయితే షాపింగ్ మాల్స్లో కానీ, తర్వాత మామూలుగా జనరల్గా కూడా మనకి చిన్న చిన్న షాపుల్లో కూడా రేట్లు ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. ఈ కరోనా కారణంగా ఒక పక్క ఉపాధి కోల్పోయి ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులు, మధ్యతరగతి ఉద్యోగులు ఉపాధి కోల్పోయి ఉన్నప్పటికీ కూడా ఈ పండుగ అందరికీ ఇంపార్టెన్స్ కాబట్టి రేట్లు ఎక్కువైనా కానీ, అంటే రేట్లు ఒకటే ఎక్కువైనా అన్నది ఒక బాధాకరం, తప్పితే పండుగ అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ ఫుట్పాత్ మార్కెట్కు కళను తెచ్చింది. పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు నగరానికి వస్తుండటంతో పెద్ద షాపింగ్ మాల్స్తో పాటు ఫుట్పాత్ మార్కెట్ కూడా బాగానే జరుగుతోంది. మొబైల్ ఫోన్స్, వస్త్రాల కొనుగోలుదారులతో సెల్, వస్త్ర దుకాణాలు కళకళలాడుతున్నాయి. జగదాంబ పరిసర ప్రాంతాల్లో గల్లీలన్నీ వాహనాలతో పూర్తిగా నిండిపోతున్నాయి. మసీద్ జంక్షన్, ఎల్లమ్మతోట, కేజీహెచ్ రోడ్, లేపాక్షి జంక్షన్, ప్రకాశరావుపేట జంక్షన్ తదితర ప్రాంతాలన్నీ ద్విచక్ర కార్ల పార్కింగ్తో నిండిపోతున్నాయి. కోవిడ్ రావడం వల్ల 6 మంత్స్ నుంచి ఎవరు బయటికి రావటం లేదు కదా. ఇప్పుడిప్పుడే షాపింగ్స్ ఓపెన్ అయ్యాయి. సంక్రాంతి సందర్భంగా న్యూ ఇయర్కి, క్రిస్మస్కి అన్నిటికి చాలా బాగా బిజీ అయిపోయారు. చాలా జనాలు కూడా ఎక్కువైపోయారు. ఇప్పుడు కొత్త సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చింది, దానివల్ల కూడా అది కూడా లెక్క చేయకుండా చాలా బిజీగా, చాలా రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. చాలా దీనిగా ఉన్నది. కోవిడ్-19 పాండమిక్ సమయంలో మన చిన్న చిన్న వ్యాపారాలు కానీ, పెద్ద షాపులు కానీ, అన్ని వ్యాపారాలు కుదించుకుపోయాయి. చాలా నష్టాలు జరిగాయి.
ఇప్పుడు కొంచెం కోవిడ్ నుంచి కోలుకుని సమాజం కొంచెం వచ్చింది కాబట్టి కొద్దిగా ఇప్పుడు షాపులన్నింటిలో కూడా జనాలు ఎక్కువ చాలా రష్గా వెళ్తున్నారు. పెద్ద షాపులు కానీ రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న షాపులు కానీ అందరూ కూడా కొంతమంది చాలా బాగానే వచ్చి కొనుగోలుదారులు బాగానే వెళ్తున్నారు. అందరం కూడా ఈ నష్టాల నుంచి బయటపడి అందరూ కోలుకోవాలి, ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని, ఈ సంక్రాంతిని చక్కగా జరుపుకోవాలని అందరం కోరుకుంటున్నాము. అందరం కోరుకుంటున్నాం సంక్రాంతి అంతా శుభం జరగాలని, ఇంకా పాండమిక్ అంతా చెందాలని అందరం కోరుకుంటున్నాం. సింహగిరిపై అప్పన్నస్వామి సన్నిధిలో నక్షత్ర హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ హోమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పేరిట హోమం నిర్వహించడం ఆనవాయితీ. చందన దీక్షాపరులు ఈ దీక్షలను విరమించారు. శ్రీ వరాహలక్ష్మీ నారసింహ స్వామి వారి దివ్య అనుగ్రహంతో ఈరోజు మా యొక్క విరమణ యాత్రను సింహాచలం దేవస్థానం మరియు దీక్షాపరుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క మహాకార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మా యొక్క నగర సంకీర్తన చాలా అద్భుతంగా జరుగుతుంది. స్వామివారి దివ్య అనుగ్రహంతో మేము ఈరోజు దీక్షను విరమణ చేయడం అవుతుంది. మా సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి మరియు సింహాచలం దేవస్థానం ఆచార్యుల అనుగ్రహంతో ఈరోజు మా యొక్క దీక్షను అద్భుతంగాను మరియు ఆనందంగాను మరియు సంతోషంగాను మా దీక్షను విరమణ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా మాలను సింహాచలం దేవస్థానం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని మాలలతో పాటు సమానంగా మా సింహాద్రి అప్పన్నస్వామి మాలను కూడా ముందుకు తీసుకువెళ్ళే గురుతల బాధ్యతను మీరు తీసుకోండి స్వాములు, గురుదేవులు. మీ యొక్క అనుగ్రహంతో మేము ఇంకా అన్ని గ్రామాల్లో ఇంకా అభివృద్ధి చేయడానికి మేము చాలా కృషి చేస్తాము. అలాగే ఇంచుమించుగా 51 శ్రీచందన పెరుమాల పీఠాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ మహానగర సంకీర్తన చేయడం జరిగింది. అటు ఒరిస్సా కానీ ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ ఇలాగ అన్ని గ్రామాల్లో కూడా వచ్చి ఈ యొక్క మహా తిరుమిడి యాత్రను లో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది మన రాష్ట్ర పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలోని పిఎస్ఎల్ హోల్డింగ్ కంపెనీ యాజమాన్యం తొలగించిన 14 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇందిరా డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా ప్రజా సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కార్మికుల పట్ల పిఎస్ఎల్ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తీరు మార్చుకొని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేకున్నట్లయితే ఐక్య పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. గత 2 నెలలు క్రితమే మమ్మల్ని విధుల నుంచి తొలగించారండి. దేనికోసం తొలగించారు అన్నది మటుకు ఏమిటి అన్నది తెలియపరచలేదండి. కనీసం మీ ఇదిగో మీరు ఈ తప్పు చేశారు, ఈ తప్పు కోసం మిమ్మల్ని తీసేసాము అని కూడా చెప్పలేదండి. అందులోనే యూనియన్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇలాగ ట్రెజరర్ గారు, జనరల్ సెక్రటరీ, ఆర్గనైజర్ వీళ్ళంతా ఉన్నారండి. 6 మమ్మల్ని మెయిన్ మెంబర్స్ని తీసేసారండి. తీసేసి మాతో పాటు ఇంకొక 8 మొత్తం 14 కూడా మమ్మల్ని విధుల నుంచి తొలగించారండి. తొలగించిన దాని మీద మేము యాజమాన్యంతో మాట్లాడి మేము అడిగామండి, అసలు మీరు దేనికి తీసేస్తున్నారు చెప్పండి అంటే ఏదో ప్రాబ్లం అని చెప్తున్నారండి. 9 నుంచి మాతో పాటు వీళ్ళు కూడా స్ట్రైక్లోకి వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత 9 నుంచి ఈరోజు వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉన్నామండి. గత 2 నుంచి ఇక్కడ పిఎస్ఎల్ కంపెనీ నుంచి ఏ ఇది లేకుండా నిధుల నుంచి మమ్మల్ని తొలగించారు అనే దీని మీద రాత్రింబవళ్ళు 240 కుటుంబాలు రోడ్డున పడి ధర్నా శిబిరం దగ్గర కూర్చున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి దళిత విముక్తి నుంచి, మహిళా సంఘం నుంచి, మురికివాడల సంక్షేమ సంఘం నుంచి మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేయ
తెలియజేయడానికి వచ్చామండి. పిఎస్ఎల్ యాజమాన్యము తక్షణమే ఈ 14 మందిని విధుల నుంచి తొలగించడం వల్ల విధుల్లోకి తీసుకోవాలి, తీసుకొని కార్మికులకి న్యాయమైన వీళ్ళు చేస్తున్న పోరాటానికి మేము మద్దతునిస్తున్నాము. వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము మహిళా సంఘాలుగా మేము వాళ్ళకి సహకరిస్తామని, ఈ న్యాయమైన పోరాటానికి జయప్రదం చేయాలని, వాళ్ళకి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ యాజమాన్యాన్ని మేము కోరుకుంటూ ఉన్నామండి. దేవరాపల్లి మండలం అలమండ గ్రామంలో శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు పోతల నాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ పోతల వెంకటరమణ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక పేదలకు చీరలు, దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, యువతకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ట్రస్ట్ సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృతపరచాలని సూచించారు. మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో ట్రస్ట్ సభ్యులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పల వెర్మ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నెక్కల నాయుడు బాబు, మాజీ ఎమ్మెల్యే గవిరి రామానాయుడు, మాడుగుల తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా ప్రసాదరావు, కురస నరసింహరావు, పాత్రుని సింహాచలం నాయుడు తదితరులు పాల్గొన్నారు. సేవ చేయడం అంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. మానవ సేవ, మాధవ సేవ పేదవాడికి చేయడానికి నేను బాగా ఆర్థికంగా కింద స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నాను. ఉన్నప్పటికీ కూడా సేవ చేయాలనే దృఢమైన సంకల్పంతో పేదవాళ్ళకి ఇక్కడ సుమారు 2,000 మందికి చీరలు, మగవాళ్ళకి పంచులు, విద్యార్థులకి ఆడుకోవడానికి క్రికెట్ కిట్లు, వాలీబాల్లు, అలాగే విద్యార్థులకి ఏమో చిన్నవాళ్ళ పిల్లలకి అమ్మాయినికి అబ్బాయినికి నోట్బుక్స్ ఇవ్వడం, ఇవన్నీ ఇస్తూ సుమారుగా 3,000 మందికి ఇక్కడ ఊరంతా కూడా భోజనాలు పెట్టడం జరిగింది. నన్ను చూసి ఆదర్శంగా ఎంతో కొంతమంది మారుతారనే సంకల్పంతో తల్లిదండ్రులు ప్రేమించాలి. తల్లిదండ్రులు వయసు పెరిగిన తర్వాత, వృద్ధులయిన తర్వాత వాళ్ళు పిల్లలు అవుతారు. ఆ టైంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నన్ను చూసి ప్రతి ఒక్కరికి కూడా, పిల్లలందరికీ కూడా, తల్లిదండ్రులకన్న పిల్లలందరికీ కూడా నా ట్రస్ట్ తరఫున నేను చెప్తుంది ఏంటంటే, అందరూ కూడా అమ్మ నాన్న ప్రేమించి జాగ్రత్తగా చూసుకోవాలి అనే కోరుకుంటున్నాను. పెందుర్తిలో వేలాది ఎకరాల భూములు కబ్జాదారుల చేతుల్లో మగ్గుతున్నాయని స్థానిక సూర్యనగర్కు చెందిన నీలిరామ్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నీలిరామ్ మాట్లాడారు. అనేక ఏళ్లుగా గొర్రెల రామనాయుడు అనే వ్యక్తి ఆక్రమణలో 75 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని, ఈ విషయమై కలెక్టరేట్లోని స్పందనలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆ కబ్జాదారుల చెర నుండి ప్రభుత్వం ఆ భూమిని విడిపించుకోలేకపోయిందని వాపోయారు. 255 సర్వే నెంబర్లో సుమారు 75 సెంట్లు భూమిని ఆక్వే చేసుకొని కొన్ని ఏళ్లగా అనుభవిస్తూ ఎన్నో కోట్లు విలువ చేసే ఆ భూమిని ఒక వ్యక్తి అందులో కర్ల మిల్లు నడుపుతూ అలా రోజుల నుంచి ఆ వ్యక్తికి గవర్నమెంట్ వారు నోటీస్ ఇచ్చినా కూడా అక్కడ ఖాళీ చేయకుండా 75 సెంట్లు భూమిని ఆక్వే చేసుకొని ఉండడం జరిగింది. నేను గతంలో 2019 కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2019 సెప్టెంబర్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ తాలూకా కాపీస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఒరిజినల్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. 2 ఎకరాల 5 సెంట్లు గవర్నమెంట్ భూమిలో 70 సెంట్లు ఆక్వే చేసుకుని ఉన్న వ్యక్తి కర్ల మిల్లు నడుపుకుంటూ, గొర్ల అప్పారావు ఆయన పేరు, ఆయన ఒక వైసీపీ కార్యకర్త. మరి ఎవరు అండదండలు చూసుకొని ఈరోజు మరి ఆయన ఈ విధంగా 6 సంవత్సరాల కాలం పాటు మేము గవర్నమెంట్ కంప్లైంట్ చేసినా పట్టించుకోకుండా ఉన్నారు. దయచేసి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విజయసాయిరెడ్డి గారు, మన పెందుర్తి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ 75 సెంట్లు భూమిని, ఇటువంటి గవర్నమెంట్ భూములను కాపాడాలి. సర్వే నెంబర్ 255లో ఉన్న ఈ భూమిని కనక మహాలక్ష్మి సామిళ్ళు అందులో నడుపుతున్నారు ఆ వ్యక్తి. అందులో కూడా గొర్రెలు రామనాయుడు అండ్ సన్స్ ఈ వ్యక్తులు చాలా నీచంగా ప్రవర్తించడం కూడా జరిగింది. నేను నా మీద కూడా ఎన్నో ఒత్తుళ్ళు, ఎన్నో ఇబ్బందులు ఎన్ని తెచ్చినా కూడా నాకు ఒకటే, వైసీపీ మీద ఉన్న పార్టీ మీద అభిమానంతో, ఈరోజు జగన్ గారి మీద ఉన్న అభిమానంతో ఈ భూమిని. సముద్ర తీరంలో 8 కిలోమీటర్ల లోపల రింగ్ వలలతో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్ర మత్స్య మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు మత్స్యకారులు ఉల్లంఘిస్తున్నారంటూ సంప్రదాయ మత్స్యకారులు మండిపడుతున్నారు. ఇలా వేట సాగిస్తున్న వారిని అడ్డుకుంటున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. నిన్న ఫిషింగ్ హార్బర్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన సంప్రదాయ మత్స్యకారులు పెద్దజాలరపేట తీరంలో రింగు వలలతో చేపల వేట సాగిస్తున్న వారిని శుక్రవారం అడ్డుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
కుటుంబం ఉందకంటే ఒక కుటుంబము ఈ కోట్ల జనాన్ని అణగదొక్కి ఈ వింగులలో వేసి చిన్న చేప దాకా చంపేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని స్పందించి మాకు న్యాయం చేస్తారని రింగులో లోపుతారని ఈ రాజకీయ నాయకులు కూడా ఏ తొత్తులయ్యాలో మాకు తెలియదు కానీ ఈ రాజకీయ నాయకులకి బుద్ధి చెప్తారని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. పనిలోకి వెళ్తే కరోనా వచ్చిన కాడ నుంచి మమ్మల్ని పనిలో పెట్టుకోవడం లేదు. బజారుకి వెళ్దాం అంటే చేపలు లేవు. మా ఊరోళ్ళు పాటకెళ్తుంటే చేపలు దొరకడం లేదు. ఎందుకండి రోజుకి ఇలాగెళ్ళి వచ్చేస్తున్నారు అనేసి మేము అడుగుతుంటే మేమేటమ్మా చెయ్యాలా, రింగులో వేసేస్తున్నారు మాకు చేపలు పడడం లేవు అని చెప్తున్నారు. మరి ఎంతగానండి మేము పైలన్స్ తీసి మీకు విత్తనాలకి ఇవ్వాలా, మీ గాలాలకి మేము ఎంతగానో డబ్బు ఖర్చు పెట్టాలా, ఇలాగైతే మనం ఎలాగండి బ్రతుకుతాము, పదండి గంగలు పడి చచ్చిపోతాం అనేసి మాది ఒకటే నిర్ణయం అండి. ఈ రింగులోళ్ళు మానేస్తేనే మేము బ్రతుకుతాము, లేదంటే మాత్రం ఒక గుండె వేసి కాల్చేయండి. ఇంకా దీనికి సమస్య మా గూడును కోల్చొద్దు అంటూ గాజువాక మండలం శనివాడ గ్రామం నివాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బోర్డర్ కానుకొని గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను వీడిన పడవద్దంటూ వేడుకుంటున్నారు. ప్రభుత్వ స్థలమని చెబుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధికారులు వినకుండా తమదే స్థలం అంటూ పోలీసులు ప్రొక్లైనర్ల సహకారంతో ఇప్పటికే కొందరు పాకలు కూల్చేశారని ప్రజాప్రతినిధులు అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ బోర్డర్ కానుకుని గవర్నమెంట్ జాగా అని చెప్పేసి ఇదివరకు మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే ఆ పోరంబోగు జాగాలో పాకలు వేసుకున్నారు. అప్పుడే ముగ్గురు పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి మా ఏరియాలోనే. ఇప్పుడు వచ్చేసి స్టీల్ ప్లాంట్ వాళ్ళది మాదే అని చెప్పేసి ఆక్రమణ చేసుకుని మీరున్నారు, ఖాళీ చేయాలని చెప్పేసి గొడవ చేస్తున్నారు. దానికి మేము అక్కడికి కూడా ఇది మీకు ఎంతవరకు ఉందో సర్వే చేసిన తర్వాత మాకు చెప్పండి అని అన్నాం. అయినా కూడా సర్వే చేయకుండా వచ్చేసి ఇల్లు తోసేస్తాం, ఆవుల సాలది పడగొట్టేస్తామని చెప్పేసి గొడవ చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ కొంచెం ఏరియాలో పక్కన ఉన్నటువంటి ఏరియాలో ఆల్రెడీ పాకలు అవి తోసేయడం, గడ్డిమెట్లు తోసేయడం, ఆవులు అవి కొట్టేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మా ఇంటికి వచ్చేసేసి అక్కడ ఆవుల సాలు అవి తోసేసి ఇల్లు పడగొట్టేయడానికి రెడీగా ఉన్నారు. ఇది న్యాయం చేయాలని చెప్పేసి పబ్లిక్ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అప్పుడే 20 ఏళ్ళ బట్టి కూడా అక్కడే ఉన్నాం. ఆల్రెడీ కరెంట్ వచ్చింది, వాటర్ రాలేదు కానీ ట్యాక్స్ రాలేదు కానీ కరెంట్ ఇవ్వడం అయిపోయింది, పాకలు వేసుకున్నారు. అప్పుడే 30 ఏళ్ళ బట్టి 25 ఏళ్ళ బట్టి ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు, ముగ్గురు పిల్లలు. ప్రజా సంకల్ప యాత్ర, ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు అన్నారు. 44వ వార్డు సచివాలయంలో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలను వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి అని కితాబిచ్చారు. నియోజకవర్గంలో ఉన్న 44వ వార్డులో 44వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇక్కడ వార్డు సచివాలయానికి మేము ఇచ్చేయడం జరిగింది పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేసేది ఈరోజు ఇళ్ల పట్టాలే కాదు, ఏదైతే ఆనాడు ప్రజా సంకల్పయాత్ర సమయంలో కానీ ఎన్నికల సమయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కల్పిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అందరి జీవితాల్లోనూ కూడా వెలుగులు నింపుతాం, వారందరి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపరుస్తామని ఆనాడు నవరత్నాల్ని రూపొందించారు. ఆ నవరత్నాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణమే సంతకం పెట్టిన వృద్ధాప్య పెన్షన్ల దగ్గర నుంచి ఈనాటి పేదలందరికీ ఇల్లు వరకు కూడా ప్రతి కార్యక్రమంలోనూ కూడా నిజాయితీతో నిస్వార్థంగా ఒక చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజానాయకుడిలా ఈరోజు నిండు మనసుతో చేసే ప్రతి కార్యక్రమంలోని కూడా ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చి ఈరోజు ఈ దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా ఈరోజు యావత్ భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సంక్రాంతికి ఆర్టీసీ సన్నద్ధత, ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు. అధికార విపక్ష పార్టీలు రామతీర్థాన్ని రాజకీయ తీర్థం చేశాయి, హిందూ సంఘం మండిపాటు.
విమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలి. సిఐటియు డిమాండ్. నగర మార్కెట్లకు పండగ శోభ, కొనుగోలుదారులతో కిటకిట. సింహగిరిపై వైభవంగా నక్షత్ర హోమం, అప్పన్న సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.